హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకు 10th ఇంటర్ డిగ్రీతో జాబ్స్ అయితే వచ్చినాయి. సో ఇది ప్రభుత్వ ఉద్యోగాలు అండ్ ఇది ఇన్సూరెన్స్ సంబంధించి గౌట్ సెక్టార్ ఇన్సూరెన్స్లో మనకు ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది రిమైండర్ వీడియో, ఆ వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఎనేబుల్ అయింది ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. అండ్ ఇక మనము లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ఇది మనకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా. సో ఇది మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మీకు ఏపీఆర్ తెలంగాణ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేయండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో స్టేట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అది ఎనేబుల్ అవుతుంది. అండ్ సో ఒకసారి మీకు చూపిస్తాను, సెలెక్ట్ హియర్ స్టేట్ అండ్ తెలంగాణ. సో తెలంగాణ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది కదా, సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది మనకు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో దీనిపైన క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. సో ఇది నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది, మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది తెలంగాణ మటుకు అనమాట. ఇట్లా మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మీకు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో ఎవరికి అవసరం ఉన్నది వాళ్ళు ఓపెన్ చేసుకోండి. అండ్ ఇందులో మనకు మూడు రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, 3 types ఆఫ్ యూడీసీ, స్టెనో అండ్ ఎంటీఎస్. ఓకే, సో మొత్తం మీద మనకి ఇక్కడ కనిపిస్తున్న 25 పోస్టులు యూడీసీ ఉన్నాయి, 4 పోస్టులు స్టెనో ఉన్నాయి, ఎంటీఎస్కు 43 ఉన్నాయి. సో ఎంటీఎస్కి వచ్చేసి 10th class పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇవి ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించినవి మాత్రమే. అండ్ ఏపీకి వేరే పోస్టులు ఉన్నాయండి. అండ్ యూడీసీకి సంబంధించి మాత్రం 25 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. స్టెనోకు సంబంధించి స్టెనో అనేది మనకు షార్ట్ హ్యాండ్ అనేది పాస్ అయి ఉండాలని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15/2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉన్నది, మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడవచ్చు. సో 15th వరకు లాస్ట్ డేట్ ఉన్నది. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి మీకు క్వాలిఫికేషన్స్ అండ్ స్కేల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకు స్కేల్ వచ్చేసి మనకు 25,500 యూడీసీ స్టెనో ఉన్నది, మినిమం మ్యాక్సిమం వచ్చేసి మనకు 81,000 ఉంది. అండ్ ఎంటీఎస్ వచ్చేసి 18,000 to 56,000 ఉందన్నమాట. సో ఎనీవే మనకైతే 18,000 అన్నది కాస్త మనకు 30,000 వరకు వస్తుందన్నమాట. సో ఎంటీఎస్ అనేది మనకు 30,000 వస్తుంది. అండ్ సో 10th క్లాస్తోనే మంచి జాబ్. అండ్ లోకల్ అంటే మనకు తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే జాబ్ చేయొచ్చు, అదేవిధంగా ఏపీ వాళ్ళు ఏపీలోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ యూడీసీకి సంబంధించి కూడా మనకు 35,000 వరకు అయితే శాలరీ వస్తుంది. యూడీసీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకు జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అండ్ స్టెనోకి సంబంధించి మీకు తెలుసుగా షార్ట్ హ్యాండ్ అనేది కలిగి ఉండాలి విత్ ఇంటర్తోని. అండ్ ఎంటీఎస్ వచ్చేసి జస్ట్ మనకు ఒక మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సీ అనేది పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఓకే, అండ్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితేనేమో మనకు యూజీసీ వచ్చేసి యూడీసీ వచ్చేసి మనకు 27 ఏళ్ళ వరకు, అదేవిధంగా ఎంటీఎస్ వచ్చేసి 25 ఏళ్ళ వరకు మీకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్యాండిడేట్స్ కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయినట్లయితే, సో ఓబీసీ అయితే ఇది 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఓబీసీ. అండ్ ఎస్సీ ఎస్టీ అయితేనేమో 32 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటీఎస్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ అయినట్లయితేనేమో 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓబీసీ అయినట్లయితేనేమో మనకు 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15th February. ఓకే, ఇంకా మీకు పీడబ్ల్యూడీ ఎక్స్ట్రా ఉంటుంది మనకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్, ఏపీ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నేషనల్ వైడ్గా మనకు ఎక్కువ పోస్ట్ ఉన్నాయి, 3,000 పైగా పోస్ట్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే తెలంగాణకు మటుకు మీకు చూపిస్తున్నాను. అండ్ ఏపీ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అదేవిధంగా. అండ్ సో అప్లికేషన్ విధానం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అండ్ ఫీజు కూడా మనకి ఇచ్చారు. మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితేనేమో 200. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఆల్ ఆఫ్ ద ఫిమేల్ క్యాండిడేట్స్ 250 మాత్రమే. ఇంకా అదర్ అయితేనేమో మనకు 500 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లోనే అప్లికేషన్, ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అంతా కూడా మీకు ఉంటుందండి. అండ్ ఎగ్జామినేషన్ అయితే ఒక చిన్న ఎగ్జామ్ మనకు కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ప్రిలిమినరీ అండ్ ఇది వచ్చేసి మెయిన్స్ అనమాట. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
సో అది మనకు మెయిన్గా వచ్చేసి రెండు రకాల దేని దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. యూడీఎస్కి వేరే ఉంది, ఎంటీఎస్కు వేరే ఉంది, స్టెనోకు వేరే ఉంటుంది. సో వేరు వేరు ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ తర్వాత మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు నియర్ బై హైదరాబాద్లో ఉన్నది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికి సెంటర్స్ పరంగా దూరంగా ఏమి ఉండదన్నమాట. సో మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించి ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ సో ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు ఏపీ వాళ్ళు కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు సెర్చ్ ఉంది కదండి, ఇక్కడ ఒకసారి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేసేయండి. సో లింక్స్ కూడా మీకు కింద ఇస్తాను. సో ఇక్కడ విజయవాడ అని కనిపిస్తుంది కదా, సో విజయవాడ ఏదైతుందో సో దీనికి సంబంధించి మనకు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్, సో ఏమేమి పోస్ట్ ఉన్నాయని కూడా మనం చూసుకోవచ్చండి. సో ఇదే అనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, సొంత ఏరియాలోని సొంత రాష్ట్రంలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబు పొందేటువంటి ఒక మంచి అవకాశం అనమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ సో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, మీరు కూడా ఓపెన్ చేసి ఒకసారి చదువుకొని అప్లై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.